కొండపల్లి కిల్లా. అసలు ఇది చూసే వరకు నేను మన విజయవాడలో ఇంత మంచి కోట ఉందా, అసలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక కోట ఉంది, ఎందుకంటే గోల్కొండ కోట చూస్తాం మనం. అటువంటి ఒక అందమైన కోటని ఈరోజు మేము స్వయంగా వెళ్ళి షూట్ చేసుకుని రావడం జరిగింది. అసలు ఈ కోట చూస్తే ఇక్కడ రూమ్స్ అని ఇవన్నీ నమూనాలు చెప్తుంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు ఆశ్చర్యం వేసింది, ఇంత అందమైన కోట ఇన్నాళ్ళు మాకు ఎలా తెలియలేదని చెప్పేసి. సరే, ఏదైతే ఇవాళ మేము ఈ కోటను చూసాం, ఈ కోట చరిత్ర మొత్తం కూడా నమూనాల రూపంలో చేసి మనకు పెట్టడం జరిగింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చాలా శుభ్రంగా ఉంచి ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ కోటని చాలా అద్భుతంగా పరిరక్షిస్తుంది. దాంతోపాటు ఈ కొండపై నుంచి చుట్టుపక్కల ప్రాంతాన్ని వీక్షించే వ్యూ అయితే మతిపోతుంది. ఇంత అందమైన కోటని మనందరం ఖచ్చితంగా సందర్శించాలి. కోటలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ఇమేజ్ క్యాప్చర్ టెక్నాలజీని ఇక్కడ ఇన్బిల్ట్ చేయడం జరిగింది. సో ఏదైనా ఇమేజ్ దగ్గరికి వెళ్ళి మనం కనుక ఆ ఇమేజ్ని స్కాన్ చేస్తే కనుక ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి చరిత్ర వివరణ విశేషాలన్నీ కూడా మనకు ఆడియో రూపంలో వినిపించడం జరుగుతుంది. అప్పుడులో మార్కెట్స్ కానీ 3 ఫ్లోర్లు ఉండేదంటే కోట. సరే, ఏదైతే దీని మీద చాలా దాడులు జరిగి చాలా కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంది కోటకి. ఈ కోట గజపతుల దగ్గర మొదలుపెట్టి విజయనగరం సామ్రాజ్యం నుంచి మొదలుపెట్టి మళ్ళీ మొఘల చక్రవర్తి కులీ కుతుబ్ షా ఆధ్వర్యంలోకి వచ్చి మొత్తానికి ఎలాగైతేనే ఎన్నో యుద్ధాలు జరిగినా కూడా ఈ కోట నిలబడింది. చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా వాడి ఆ తర్వాత మరుగున పడిన ఈ కోట చరిత్రను మళ్ళీ పునర్పరిరక్షించి ఈ దశాబ్దంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గోల్కొండ కోట చూడలేదు, రాజస్థాన్ వెళ్ళలేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చి మన కొండపల్లి కోటను సందర్శించండి. విజయవాడలో ఎక్సలెంట్ టూరిజం ప్లేస్ ఇది. అలాగే ఈ కోట పైన ఈవినింగ్ వేసే లేజర్ షో అయితే ఇంకా అద్భుతం అనమాట. కోట గోడలు ఎలాగున్నాయో ఆ కోట గోడలన్నీ స్క్రీన్ కింద మారిపోతున్నాయి మనకి. ఈ లేజర్ షో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ కోటలో మనం నడిచే ప్రతి అడుగు కూడా మనకు ఒక తీపి జ్ఞాపకమే. సరదాగా రండి, వీక్షించండి, అసలు ఖచ్చితంగా మీరు ఒక మంచి మెమరీతో వెనక్కి వెళ్తారు. అదే కాకుండా మన ఊర్లో ఇలాంటి కోట ఉందా అని మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. సో కొండపల్లి కిల్లాకి వెళ్తున్నాం మేము. విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే దారిలో కొండపల్లి కిల్లాకి వెళ్ళే మార్గం. సో ఇది ఏదైతే ఎన్ఐఎంఆర్ఏ కాలేజెస్ ఉన్నాయో ఇక్కడ చూసారు కదా, కొండపల్లి కోట రోడ్డు. ఇలా వెళ్తే ఈ దారిలో 6 కిలోమీటర్స్ వెళ్తే కొండపల్లి కోట వస్తుంది. సో ఈ ఘాట్ రోడ్నే ఎంజాయ్ చేయడానికి ఒక 1 అవర్ పట్టేలా ఉంది. సో మీరు ఎవరన్నా 3కి 4కి విజయవాడలో స్టార్ట్ అయ్యేలా ఉంటే కనుక ఇక్కడికి వస్తే టికెట్ టైం క్లోజింగ్ టైం అయిపోతుంది. సో మీరు మార్నింగ్ 10 to 5 కాబట్టి అట్లీస్ట్ లంచ్ చేసి వచ్చినా కూడా యూ కెన్ ఎంజాయ్ దిస్ ప్లేస్. అదర్వైజ్ మార్నింగ్ వచ్చేసండి, లంచ్ పట్టుకొని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ని. కొండపల్లి బొమ్మల గురించి తెలుసు. సో ఫోర్ట్ కూడా ఎలా ఉంటుందో అందరికీ చూపించాలని ఈరోజు మా ఫ్రెండ్స్ కో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. సో ఇక్కడ చూడటమే కాకుండా ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, లేజర్ షో అన్నీ కూడా ఉంటాయి. సో నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడెక్కడో రాజస్థాన్ అంటూ లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళొద్దండి. మన ఏపీలోనే అద్భుతమైన కోటలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేది చాలా ఫ్యాషన్ కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ వెడ్డింగ్స్ ముందర ప్రీ షూట్ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. అలాగే బర్త్డేస్ చేసుకోవచ్చు, ఎంగేజ్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇంత అద్భుతమైన వాతావరణంలో మన చరిత్ర ఇక్కడంతా ఉంది. సో ఇదంతా మన పిల్లలకి కూడా తెలియజెప్పే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు రండి, 10 మందిని తీసుకురండి. అండ్ మన కల్చర్ని పిల్లలందరికీ కూడా నేర్పించండి, మన చరిత్రను వాళ్ళకి తెలిసేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.